హాయ్ హలో గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్కి చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. ఏంటి అంటే, జస్ట్ 2000 రూపీస్తో 1 రూపాయి కూడా అప్పు చేయకుండా 3 గ్రామ్స్ గోల్డ్ని అంటే 20,000 రూపీస్, 3 times 21,000 అవుతుంది రౌండ్ ఫిగర్. 20,000ని మనం ఎలా సేవ్ చేసి 3 గ్రామ్స్ గోల్డ్ని ఎలా కొనుక్కోవచ్చో మీ అందరితోనూ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అయితే వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే, నాకు వీడియో మొత్తం చూడండి, మీకు నచ్చితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. దట్ ఈస్ మై స్మాల్ రిక్వెస్ట్. ఇంక లేదు, ఇంక మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనందరికీ తెలుసు, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లేదా బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు ఏదైనా ఒక జ్యువెలరీ ఐటెం కానివ్వండి, లేదా ఇంట్లోకి ఏదైనా ఒక వస్తువు, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, ఇలా జనరల్ నీడ్స్ ఉంటాయి కదా తీసుకోవాలి అనేసి, తీసుకోవాలి అని అనుకుంటే మినిమం 10 months or 1 year పడుతుంది. ఎందుకంటే ఏ వస్తువు కొనాలన్నా 20,000 మన చేతిలో ఉండాలి, మనకి వచ్చే శాలరీ తక్కువ, మనం ఎక్కువ సేవ్ చేయలేం. పర్ మంత్ ఒక 2,000 సేవ్ చేయడం అయితే పక్కగా జరుగుతుంది. ఇలా 2,000 మనం పర్ మంత్ సేవ్ చేస్తే ఈ 20,000 కావడానికి 10 months or 12 months పడుతుంది. ఓకే, 10 months తర్వాత అయినా మనం తీసుకుందాము అని అనుకొని సేవింగ్ స్టార్ట్ చేస్తే, ఒక 5,000 or 6,000 సేవ్ చేశాక ఏదో ఒక ఎమర్జెన్సీ నీడ్ అయితే పక్కగా మన తల మీదకి వచ్చి పడుతుంది. ఇంకా ఈ సిచ్యువేషన్లో మనం సేవ్ చేసుకునే డబ్బుని తీయక తప్పదు. అంటే హాస్పిటల్కి కానివ్వండి, మనకి కానివ్వండి, మన పిల్లలకి కానివ్వండి, మన ఫ్యామిలీ మెంబర్స్కి, ఇలా ఏదైనా ఒక ఎమర్జెన్సీ నీడ్ అయితే వచ్చి మన నెత్తిని పడుతుంది. ఇలా మళ్ళీ మనం సేవ్ చేసిన డబ్బులు తీసేస్తాం, మళ్ళీ స్టార్ట్ చేస్తాం. ఇలా మనం సేవ్ చేసుకున్న డబ్బులు మనం సేవ్ చేస్తూ ఉంటాం, మళ్ళీ అయిపోతుంది, మళ్ళీ సేవ్ చేస్తాం, మళ్ళీ ఎమర్జెన్సీ నీడ్ అయితే వచ్చి పడుతుంది. ఓకే, ఇదైతే వర్కౌట్ అవ్వదు అనేసి ఒక 10 members గ్రూప్గా ఫామ్ అయ్యి డ్వాక్రా అప్లై చేసుకొని డ్వాక్రాలో డబ్బు తెచ్చుకున్నారు అనుకోండి, దానికి 1 రూపీ ఇంట్రెస్ట్ కట్టాలి. ఇలా ఇంట్రెస్ట్ ఏమీ కట్టకుండా ఒక మంచి ఐడియా ఏంటి అంటే డెట్ సిస్టమ్. ఏం లేదు, ఒక మంచి ఒక 10 members, ఫ్రెండ్స్ కానివ్వండి, నైబర్స్ కానివ్వండి, కానీ మంచి వాళ్ళు అయి ఉండాలి, నమ్మకంగా కట్టే వాళ్ళు అయి ఉండాలి. ప్రతి నెల ఒక 10 members గ్యాదర్ అయ్యి 10 members 2,000 2,000 వేసుకుంటే 20,000 అవుతుంది కదా. ఈ అమౌంట్ ఈ మంత్లో ఎవరు తీసుకోవాలి అనేసి ఒక చీటీలో నేమ్స్ అయితే వేసి ఒక బాక్స్లో వేసి అందులో నుండి ఒకరి పేరు అయితే వస్తుంది కదా మనం తీసినప్పుడు, ఆ మంత్లో వాళ్ళు ఆ అమౌంట్ని అయితే తీసుకుంటారు 20,000. నెక్స్ట్ మంత్ ఏం చేయాలి, లాస్ట్ మంత్ తీసుకున్న వాళ్ళ నేమ్స్ స్కిప్ చేసేసి మిగతా వాళ్ళ నేమ్స్ రాసి మళ్ళీ అందులో వేస్తాం. బట్ వీళ్ళు కూడా 2,000 2,000 కడుతూనే ఉంటారు ఈ 10 months అనేది, మళ్ళీ వాళ్ళు తీసుకుంటారు. అలా మనకేమవుతుంది, 2-3 months మనం కొనుక్కోవాలన్న ఐటెం 10 months or 1 year వెయిట్ చేయకుండా 2-3 months మనం అయితే మనం కోరుకున్న ఐటెం, జ్యువెలరీ కానివ్వండి లేదా ఒక FD కానివ్వండి, మన ఇష్టం, మన నీడ్స్ ఏదైతే ఉంటుందో దానికి మనం యూజ్ చేసుకోవచ్చు. ఇలా 2,000 సేవ్ చేస్తే 20,000 వస్తుంది. అలాగే అలా కాకుండా మీకు 3,000 పెట్టే బడ్జెట్ ఉంటే 3,000 ప్లాన్ చేసుకుంటే పర్ మంత్ 30,000 అనమాట. ఎవరి నేమ్ అయితే వస్తుందో వాళ్ళు ఆ 30,000 తీసుకుంటారు. మెయిన్గా ఇందులో ఉండాల్సింది ఏంటి అంటే, నమ్మకంగా ఉండే వ్యక్తులు ఉండాలి, మంచి మనుషులై ఉండాలి. దీనివల్ల ఒక ఫ్రెండ్షిప్ బాండింగ్ అనేది ఏర్పడుతుంది. ఆల్రెడీ మీకు డ్వాక్రా ఉంది అంటే డ్వాక్రాలో ఉండే 10 members ఇలా ప్లాన్ చేసుకోవచ్చు. దీనికి 1 రూపీ కూడా ఇంట్రెస్ట్ అనేది పడదు. సో ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్.